ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత కొంతకాలంగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియాను ఖండిస్తూ అసత్య వ్యాఖ్యలు చేయడం పట్ల వినుకొండ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి శివయ్య స్థూపం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సెంటర్లో ఈనాడు పేపర్ను రామోజీరావు చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనవాడు ఆ కుర్చీలో లేకపోతే ఎంత మంచి పరిపాలన చేసినా గానీ మేము ఓర్చుకోలేము, మేము చూడలేము, సహించలేము అనే విధంగా ఎల్లో మీడియా, ఈ టీవీ ఫైవ్ ఒకటి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒకటి, ఈనాడు ఒకటి తప్పుడు కథనాలు రాదు. ఎంత మంచి జరిగినా కానీ ఆ మంచిని చూపించకుండా, చూపిపోతే చూపిపోయారు. దానికి వ్యతిరేకంగా బురద జల్లే కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే జగన్ అన్న అంటూ ఉంటాడు, ఏమనంటే నేను నమ్ముకుంది ఎల్లో మీడియాని కాదు, నేను నమ్ముకుంది దత్తపుత్రిని కాదు, నేను నమ్ముకుంది ప్రజల్ని, దేవుణ్ణి అని చెప్పి. ఇది ఈ జరుగుతున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అన్ని సామాజిక వర్గాలకు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు పట్టం కట్టి పెద్దల సభకు, ఏదైతే డబ్బులు ఉన్నోళ్ళు పోయే సభకు, బీసీలను, అణగారిన కులాలను, బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ ఈ రోజున సామాజిక న్యాయానికి ఒక అర్థం చూపిస్తూ నవ అంబేద్కర్ లాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.